అప్పుడు ఇప్పుడు అంతే. అసలు ఈ మీడియా తీరే అంత. కలిసి కాపురాలు చేసుకోనివ్వరు, విడిపోయినా ప్రశాంతంగా బతకనివ్వరు. అప్పుడెప్పుడో రష్యాలో వర్షం పడితే, బెజవాడలో కమ్యూనిస్టులు గొడుగులు పట్టుకుంటే దానిమీద కూడా పేపర్ వాళ్ళంతా ఎద్దేవా చేశారు. పాపం కమ్యూనిస్టులు దాయాదుల్లా విడిపోయి ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటుంటే దారిన పోయే వాళ్ళు తమ దారిన పోకుండా మీడియా వాళ్ళు అసలు ఈ రాళ్ళెందుకేయాలి? ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారో, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారో అది వాళ్ళిద్దరిష్టం. మధ్యలో మీడియా ఎవరు కామెంట్స్ చేయటానికి? తెలంగాణ కావాలంటారు ఒకళ్ళు, వద్దని వారించుకుంటారు. నారాయణ అంటే ఈ మీడియాకు బూతుబాటైపోయింది. సారీ, సిపిఐ నారాయణ అంటే తప్పు మాటైపోయింది మీడియాకు. ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఇప్పుడే అన్నారుగా, భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు పడుతూనే ఉంటారని, సర్దుకుపోతారు. మధ్యలో ఈ మీడియాకెందుకు దురద? ఆ మాటకొస్తే వాళ్ళు ఎన్నిసార్లు ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకోలేదు? సిపిఐ ఎడ్డమంటే సిపిఎం తెడ్డమనలేదా? మళ్లీ తిరిగి కలిసిపోయి జాయింట్గా భూముల్లో ఎర్రజెండాలు పాతుకోలేదా? అక్కడ పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్ అనే చోట సిపిఎంను చూసి సిపిఐ వంకరగా నవ్విందని రాఘవులు వారు వాపోతున్నారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర మహాసభలంటూ సిపిఐ నారాయణల వారిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచి మరీ పీటవేయలా? మధ్యలో మీడియాకెందుకంట మంట? అసలు ఈ మీడియా తీరే అంత. అప్పుడొకళ్ళు రష్యా అంటూ మరొకళ్ళు చైనా అంటూ విడిపోతే కూడా నానాయాగి చేసేసింది. వాళ్ళిష్టం. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తారు, ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు కలిసి జీవించే హక్కును రాజ్యాంగమే ప్రసాదించింది. మధ్యలో ఈ పేపర్ వాళ్ళ టీవీ వాళ్ళ గొడవేంటి? నారాయణ గారు చికెన్ తింటారు, తింటే తప్ప? అసలు ఈ మీడియాకు నారాయణ అంటేనే బూతుబాటైపోయింది. నారాయణ నారాయణ.